అనయ్య మేము విగ్రహారాధన చేస్తాము నేను దేవుని గూర్చి తెలుసుకున్నాను మీ వాక్యం లైవ్లో చూస్తాము నేను బాప్తీసం ఉంది కానీ మా అమ్మగారి సపోర్ట్ లేదు నా భర్త బాప్తీసం తీసుకుంటే వదిలేస్తానన్నాడు అన్నాడు ఏసై అంటే ఒప్పుకోడు నా భర్తకు తెలియకుండా బాప్తీసం తీసుకోవచ్చా తీసుకుంటే విగ్రహ ఆరాధన ఎందుకంటే చెయ్యకూడదు అని తెలుసు అన్నయ్య కానీ నా భర్త మంచివాడు కాడు ఇప్పుడు కొడుతు ఎప్పుడు కొడుతుంటాడు మా అత్తవాళ్ళు ఎప్పుడు నన్ను హింసిస్తూ హింస పెడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పెట్టే టార్చర్కి నేను ఇప్పుడు మరణిస్తానో నాకు తెలియదు నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు ఎందుకంటే నేను అందుకే బాప్తిజం తీసుకుంటాను నన్ను చర్చికి పంపరు లేదంటే నరకానికి వెళ్తాను కదన్నయ్య దయచేసి సమాధానం చెప్పండి బాప్తిజం తీసుకుంటే రొట్టె పాత్ర ఎలా తీసుకోవాలి చర్చికి వెళ్ళే అవకాశం లేదు ఏమి చేయాలి చూసారంటే పాపం ఎంత బాధపడుతుందో ఇలాంటి వాళ్ళు ఉన్నారండి సమాజంలో ఆమె ఒక హైందూ కుటుంబంలోనికి వెళ్ళిపోయింది అత్తమామలు నమ్మలేదు భర్త ఒప్పుకోడు ఇప్పుడు నేను ఏం చేయాలనేది ఇప్పుడు ఆవిడ ప్రశ్న ఏమండి ఏం చేస్తావు నువ్వు బాప్తీసం తీసుకోవచ్చా అని అడిగింది నా భర్త బాప్తీసం తీసుకుంటే వదిలేస్తానన్నాడు వదిలినే అమ్మాయే బాప్తీసం తీసుకో నీ ఆత్మ రక్షింపబడ్డానికి నీ భర్త ఏమీ చేయలేడు ఏం చేస్తాను నీ భర్త నీ ఆత్మ ముఖ్యం నీ ఆత్మ రక్షణ ముఖ్యం వదిలేస్తాను అన్నాడంటే వాళ్ళు మూర్ఖత్వంతో వదిలేస్తానంటే నువ్వు వార్తూసింది తీసుకుంటే ఎందుకు వదిలేయాలి ఏ ఇప్పుడు ఒక ఒకరికి ఎరుపు అంటే ఇష్టం అండి ఒకరికి తెలుపు అంటే అండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఉండాలి కానీ నువ్వు ఎరుపుని ఇష్టపడుతున్నావు కాబట్టి నేను వదిలేస్తానంటే ఇది ఎక్కడ న్యాయం నువ్వు పలానా తీపిని ఇష్టపడుతున్నావు పలానా కారాన్ని ఇష్టపడుతున్నావు కాబట్టి నీ ఇష్టం నాతో వేరుగా ఉంది అంటే నువ్వు ఇష్టపడినట్లుగా ఎదుటి వాళ్ళు ఉండాలా నువ్వు తీపు తింటావు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా తీపే తినాలా చాయిస్ అది అని నిన్ను కాకుండా ఎవరిని కోరుకోవటం లేదు కదా నిన్నే భర్తగా అనుకుంటుంది అలాంటప్పుడు సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఏంటంటే సరే నీ ప్రార్థనకి ఏదో నువ్వు వెళ్ళు నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకో అని సంసారం చేస్తున్న హైందవ సోదరులు లేరా ఉన్నారండి కొంతమంది ఉంటారండి దుష్టులైన వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు అలాంటప్పుడు రక్షణ ముఖ్యం భూమి మీద భర్తతో నువ్వు కలిపే జీవితం గడిపే జీవితం కన్నా అత్యంత ముఖ్యమైనది నువ్వు ఏ క్షణాన్న ఒకవేళ కన్ను మూసిన ఎందుకంటే టార్చర్ పెడతారని అంటున్నావు ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు అంటున్నావు చచ్చిపోతారంటే ఏమో నీకు నువ్వు చావకూడదు చాలా తప్పు అది నీ ప్రాణహాని నీకు నీవుగా ప్రాణం తీసుకోవడం చాలా తప్పు అలా తీసుకున్న మరుక్షణం నరకానికి పోతాం బాప్తీస్ని తీసుకున్నా సరే కనుక ఎప్పుడు ఎదుటి వాళ్ళు పెట్టే టార్చర్ కోసం ఎదుటి వాళ్ళు పెట్టే హింసల కోసం నువ్వు ప్రాణాన్ని తీసుకోకూడదు ఆ చావు నీ దగ్గరకు వచ్చినంత వరకు అది రోగం ద్వారా ప్రమాదం ద్వారా వయసు అయిపోవడం ద్వారా ఎలాగోలాగో రానివ్వండి కానీ మీరు ప్రాణం మాత్రం తీసుకోకూడదు అప్పటి వరకు నువ్వేం చేయాలి శోధన సహించాలి వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు నాయన నేను భూమి మీదకి వచ్చాను నేను వచ్చాను నా మాటలు కొంతమంది అంగీకరిస్తారు నేను రావటం నా మాటలు అంగీకరించడం వల్ల కొంతమంది జీవితాల్లో నిప్పులు పోసిన అవుతాను నేను అందుకు భూమి మీద నేను అగ్ని వేయవచ్చి తిని అంటాడు నా సువార్తలో పదవ అధ్యాయంలో ముప్పై నాలుగు వచ్చిన నుంచి ఉండి మత్య రాసిన సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిలో ఏమంటున్నారు నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చితనని మీరు తలంచకండి నా రాక నేను రావటంలో చాలా వరకు ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి మైనస్లు ఏంటి మీలో చాలామందికి సమాధానం కలుగజేయవాడిని అనుకున్నారేమో కాదు నన్ను నమ్మిన వాళ్ళకి సమాధానం నన్ను నమ్మని వాళ్ళకి ఖడ్గమునే కానీ సమాధానమును పంపవచ్చితనని సమాధానమును పంపుటకు నేను రాలేదు అంటున్నాడు చూడండి ఒక మనుషుని కింద చెప్పి ఏం చెప్తున్నాడు చూడండి ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి అత్తకి అంతే ఇప్పుడు యూనిట్లో ఉంది ఇప్పుడు కోడలు ఆవిడ అత్త విరోధం ఏంటి ఆ విరోధం నువ్వు గుడికి వెళ్ళకూడదు నువ్వు యేసు ప్రభుని నమ్మకూడదు ఏమంటే ఈరోజు భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఏమండి మత స్వేచ్ఛ కుటుంబంలో ఉన్న వాళ్ళకి వర్తించదా మత స్వేచ్ఛ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇచ్చారంటే యు హ్యావ్ అ రైట్ టు బిలీఫ్ అంటే నీ నమ్మకం నువ్వు ఎవరినైనా నమ్మచ్చు దేనినైనా నమ్మొచ్చు నమ్మే హక్కు నీకుంది అది ప్రతి మనిషి యొక్క సొంత హక్కు అంటారు దాన్ని అది సొంత హక్కు హ్యూమన్ రైట్ అంటారు దాన్ని అంటే మానవ విలువలు మానవ హక్కులు అంటారు దాన్ని ఈ మానవ హక్కుల్లో ఈరోజు నేను యేసుప్రభు ప్రభు నమ్మానండి రేపొద్దు నేను రాముడిని నమ్ముతానండి ఎల్లుండి నేను ఇస్లాం నమ్ముతానండి లేదంటే ఆ తర్వాత నేను బుద్ధ భగవాను నమ్ముతానండి ఆ తర్వాత నేను నాస్తికుని అయిపోతానండి అది నా ఇష్టం అది ఇంకొకరికి ఇబ్బంది కలిగించినంత వరకు కూడా ఈ దేశ రాజ్యాంగం ప్రతి మనిషికి కూడా ఒక హక్కును కల్పించింది మరి హ్యూమన్ రైట్స్ అనేవి ఎవరు కూడా ఏ మనిషి యొక్క స్వేచ్ఛను కానీ హక్కును కానీ కాలరాసే అధికారం ఎవరికి లేవు ప్రపంచంలో నోబడి నువ్వు మేజరం అయిన తర్వాత నీ హక్కు నీదే నీ హక్కునెవరు కాలరాయకూడదు మరి అలాంటప్పుడు పెళ్ళైనంత మాత్రాన భర్త క్రిస్టియన్ అండి భార్య హిందూ అయితే చేయకూడదా వివాహం చేసుకోకూడదా కలిసి కాపురం చేయకూడదా బైబిల్ చెప్పింది కలిసి కాపురం చేయొచ్చు అవిశ్వాసీ అయిన భర్త ఒకవేళ అవిశ్వాసు భార్య విశ్వాస అయిన భార్యతో కాపురం చేయాలంటే కాపురం చేయనివ్వండి అన్నాడు అంతేగాని అతను అవిశ్వాసి కాబట్టి నువ్వు కాపురం చేయడానికి వీల్లేదు అని పక్షపాతం బైబిల్ చూపించలేదండి అందుకే బైబిల్ గొప్పదండి ఎప్పుడు కూడా బైబిల్ అటువంటి పక్షపాత ధోరణి చూపించలేదు ఎవరి పట్ల అనుకో అమ్మా నీ పవిత్ర ప్రవర్తన ద్వారా భర్తను మార్చుకో నీ పవిత్ర ప్రవర్తన ద్వారా భార్యను మార్చుకో అని చెప్పింది బైబిల్ అంతేగాని వదిలిపెట్టమని చెప్పలేదు కనుక ఇలాంటప్పుడు ఏం చేయాలి ప్రతి మనిషికి స్వేచ్ఛ స్వతంత్రం రైట్ టు రిలీజియన్ ఎందుకంటే మనకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదండి రైట్ టు ఈక్వాలిటీ రైట్ టు స్పీచ్ అవునా మాట్లాడే స్వాతంత్రం ఉంది నమ్ముకునే స్వాతంత్రం ఉంది మనం నమ్మిందాన్ని ప్రకటించి ప్రాపగేట్ అండ్ ప్రొఫెస్ ద రిలీజియన్ ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకి హక్కులన్నీ ఉన్నాయి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఆర్టికల్ అన్నీ చదివితే కాన్స్టిట్యూషన్లో మనకి ఇవన్నీ అధికారాలు రాజ్యాంగం మనకు కల్పించింది కల్పించినప్పుడు ఇది ప్రతి వ్యక్తికి సంబంధించినది భార్యాభర్తలు అయిన తర్వాత భర్త ఒప్పుకుంటేనే నువ్వు ఆయన ఒప్పుకునే దాన్ని బట్టి నువ్వు నడవాలని ఎక్కడ ఏ రాజ్యాంగంలో లేదు ఇది చాలామంది హిందూ కుటుంబాల్లో కానీ క్రైస్తవ కుటుంబాల్లో కానీ తెలియని విషయం ఏమండి మాది హిందూ కుటుంబం కాబట్టి మా కుటుంబంలోకి వచ్చేవాళ్ళు హిందువులుగా ఉండాలను మాది క్రైస్తవ కుటుంబం కాబట్టి మా కుటుంబంలోకి వచ్చేవాళ్ళు క్రైస్తవులుగానే ఉండాలని ఎవ్వరు అనుకోకూడదు ఎందుకంటే ప్రతి మనిషి స్వతంత్రుడు స్వేచ్ఛ దేవుడే ఇచ్చాడండి స్వతంత్రం అది నువ్వు నేను ఇచ్చింది కాదు ఏదైనా తోటలో దేవుడు స్వేచ్ఛనిచ్చాడు చూడు ఆయన ఇది తప్పు ఇది మంచి ఇది చెడు నువ్వు ఏది చేస్తావు నువ్వు నిర్ణయించుకో నీకు స్వేచ్ఛను అన్నాడు దేవుడే ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను కాలరాయడానికి మనిషి ఎవడండి నేను మెడలో తాలి కట్టాను కాబట్టి నువ్వు యేసు ప్రభు నమ్మకూడదని ఎవ్వడు అనడానికి వీల్లేదు నేను ఇంటికి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ దేవుడు మర్చిపోయి నా దేవుడిని నమ్మాలని ఎవ్వడు శాసించడానికి వీల్లేదు ఎందుకంటే ఏ మనిషి తన మానవ హక్కులను కాలరాయకూడదు దట్ ఈస్ హ్యూమన్ రైట్ ప్రతి మనిషికి ఉన్న ప్రాథమికమైన హక్కు కనుక భార్య ఉందండి ఆమె యశుప్రభు నమ్ముతుందండి నువ్వెవడ కాదండడానికి భర్త ఉన్నాడండి ఆయన యశుప్రభుని నమ్ముతాడండి భార్య ఉన్నదండి ఆమె హైందూరాలండి మీరు అలా నమ్మడానికి వీల్లేదు మీరు గుడికి వెళ్ళడానికి వీలు అన్న భర్త భార్యను శాసించకూడదు భార్య భర్తను శాసించకూడదు ప్రతి ఒక్కరూ వారికి ఉన్న రైట్స్ వారికున్న ప్రాథమికమైన హక్కులను వాళ్ళు ఎక్సర్సైజ్ చేయవచ్చు వాళ్ళు తమ జీవితాల్లో దాన్ని వాళ్ళు నెరవేర్చుకోవచ్చు దానికి ఎవ్వరూ కూడా అభ్యంతర కారణంగా నిలబ నిలవబడకూడదు కానీ హక్కులుంటే మాత్రం దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు చెప్పండి అంత దుర్వినియోగమే కదండి దుర్మార్గులైన అధికారులు దుర్మార్గులైన ప్రభుత్వాధికారులు ఈరోజు అధికారంలో ఉన్నంత వరకు ప్రతి దానికోసం గొడవ ప్రతి దానికోసం అల్లరి ఏంటి అల్లరి ఈ మధ్యన హిజాబ్ కోసం చూసారు కదండి ఎక్కడ చూడండి ఆ కర్ణాటక అంత రగిలిపోతుందండి అపంశోభం తెలియని పిల్లల మధ్య భయంకరమైన మతతత్వాన్ని రెచ్చగొట్టి పిల్లలు చదువుకుని పుస్తకాలతో భావితరానికి పౌరులుగా కావలసిన వాళ్ళు ఏమన్నా మంచి భావాలతో ఉండవలసిన వాళ్ళు వాళ్ళలో మత సంబంధమైన పిచ్చిని రెచ్చగొట్టి వాళ్ళ వీధుల్లోనికి తీసుకొని వచ్చి ఒకరంటే ఒకరు శత్రువులుగా నినాదాలు చేసుకొని కేకలు వేసుకుంటున్నారండి వాళ్ళ మీద టీర్ గ్యాస్ ఎందుకు ప్రయోగించాలి వాళ్ళ మీద ఎందుకు పోలీసులు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి చెప్పండి ఎందుకు ఆ తీవ్రమైన స్థాయికి వచ్చేసింది కారణం మనిషికి జ్ఞానం లేకపోవటం మనిషి వాడు చదువుకున్న ధర్మంలోని ధర్మాన్ని పాటించకపోవటం ఏమన్నా బైబిల్ చెప్పిందా అలాగేమన్నా బైబిల్ చెప్పిందా మీలు ఎవడైనా అవిశ్వాసం ఉంటే ఆ భర్త వెంటనే విడిచిపెట్టే విడాకులు ఇచ్చాయి నో బైబిల్ చెప్పలేదు అలాగా ఎప్పుడలాగా కాపురించాయేమని భర్తతో అవిశ్వాసి అయిన భర్త విశ్వాసురాలని భార్యను బట్టి పవిత్ర పరచబడతాడు పరిశుద్ధపరచబడతాడు వెయిట్ చేయి ఈలోపు శ్రమలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి వాడు నేను కొడతాడు తిడతాడు అనరాని మాటలు అంటాడు సహించమ్మా నీ ప్రభు ఎన్ని సహించలేదు నీ ప్రభు ఎన్ని మాటలు భరించాడు ఎన్ని అవమానాలు భరించాడు ఆయన ఆదర్శంగా తీసుకో తల్లి అని చెప్పాడు అని కుటుంబాలతో చెప్పాడు కనుక నన్ను బట్టి నేను రావటం వల్ల నా మా నా మాటలు వినటం వల్ల కొందరు శత్రులుగా నన్ను భావిస్తారు కొందరు మిత్రులుగా భావిస్తారు దీనివల్ల కుటుంబాలు అగ్ని ఏమండి మా అమ్మాయి బా వేదన చూడండి నా భర్త భర్త బాప్తీసం తీసుకుంటే వదిలేస్తాను అన్నాడు వీడు ఏం చేయాలి చెప్పండి చూసారా నువ్వు బాప్తీసంగా తీసుకున్నావా నేను అన్నాడు ఇది ఎక్కడ న్యాయం అండి ఆమె బాప్తీసం తీసుకుని ఆమె ఎవరినో నమ్ముకుంటే వదిలేయడానికి ఎవరు అలా వదిలేసే చట్టం ఎక్కడైనా ఉందా ఆ రూల్ బట్టి వదిలేసిన చట్ట ప్రకారం అది నేరం నువ్వు ఇతర మతాన్ని స్వీకరించావు కాబట్టి నేను నిన్ను వదిలేస్తాను అంటే అది చల్లదు తప్పది కానీ ఈ లోపు వీడు కాపురం ఏమండి పా బిడ్డలకు కన్నాదో లేదో తెలియదు మరి ఇల్లు పిల్లలు కలిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి కుటుంబ విచ్ఛిన్నం కుటుంబంలో తగాదాలు సమస్యలు కానీ ఇక్కడ మరి నువ్వు దేనికి అవ్వాలి ప్రాధాన్యత ఏమండి ఎవరి ముందు ఎవరి ముందు అందరికంటే ఎవరి ముందు బైబిల్లో వేసే ప్రభు చెప్పాడు నాకంటే ఎక్కువగా తల్లినైనా తండ్రినైనా ప్రేమించువాడు ఇంటినైనా ఏమండి అక్క చెల్లండ్రునైనా అన్నదమ్ములనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు అంటే నువ్వు ప్రాధాన్యత నాకు ఇవ్వాలి ఎందుకంటే నేను పరలోకానికి తీసుకుని వెళ్లేదు నేను భూమి మీద ఆఫ్టర్ ఆల్ నువ్వు బ్రతికుండే ఉండే బ్రతుకు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కానీ నాతో పాటు నువ్వు జీవించే ఆత్మజీవిత కాలం శాశ్వత కాలం అది ఇప్పుడు ఆ జీవితం నీకు ముఖ్యమా దిక్కుమాలి ఈ జీవితం ముఖ్యమా రాబోయే జీవితం ముఖ్యం మరి రాబోయే జీవితం కోసం ఇక్కడ వీళ్ళు అన్యాయం చేస్తారు మరి ఏం చేస్తామండి అన్యాయాన్ని భరించక తప్పదు నువ్వు బాప్తీసం తీసుకుంటే నేను వదిలేస్తానన్న భర్తానని అనుకోండి అప్పుడు ఏం చేయాలి అమ్మా నువ్వు చెప్పొద్దు దొంగచాటుగా బాప్తీసం తీసేసుకో అతను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్పాలండి నేను బాప్తీసం తీసుకున్నాను నేను నుదుటి మీద రాసుకోవాల్సిన పనే లేదు ఏమండి పబ్లిసిటీ నీకు నీ భక్తి అనేది నీ మనస్సులో ఉండాలి కనుక అటు నీ కాపురాన్ని నిలబెట్టుకోవాలి అటు నువ్వు దేవుని జీవితాన్ని నేను దేవుని నుంచి దూరం కాకుండా ఉండాలి రేపో మాపో ఒకళ్ళ నువ్వు సడన్గా చనిపోయిన ఏ కారణం చేత నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలండి అన్నిటికంటే ముఖ్యమైనది రక్షణము నీకు ముఖ్యం రక్షణ నీ మార్పు పరలోకానే అర్హత అదే బాప్టిజం కనుక నువ్వు ఏదో ఒక టైంలో తల్లి రహస్యంగా బాప్తిజం తీసేసుకో ఎవరికి చెప్పద్దు మరి బాప్తిజం తీసుకుంటే చర్చికి వెళ్ళాలంటే నో లేదు అనుకూలంగా ఉన్నప్పుడు చర్చికి వెళ్తారు అనుకూలంగా లేనప్పుడు ఏడు గుడికొచ్చిన వాళ్ళందరూ మహాభక్తులు ఏంటి ఇప్పుడు మాత్రం ఆదివారం పడు గుళ్ళు నింపేసేవాళ్ళు అందరూ మహాభక్తుల పరలోకానికి వెళ్ళిపోతారా భక్తి అంటే ఇక్కడ గుడికొచ్చేవాళ్ళది కాదమ్మా భక్తి లోకం చెప్పుకుంటున్న నీతి అది దేవుడి నీతి ఏంటో తెలుసా తనను నమ్మిన వాళ్ళు తన కోసం బ్రతికిన వాళ్ళు తన కోసం ఎంత ఏం త్యాగం చేయడానికైనా సిద్ధపడిన వాళ్ళు ఆయనకు కావాలి కాబట్టి నువ్వు రక్షణ పొందాలి ఆ రక్షణ పొంది నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి నీ ఆపురాను నువ్వు నిలబెట్టుకో తల్లి జాగ్రత్తగా దేవుణులు నువ్వు నడువు ఎవరికి తెలియజేయొద్దు లేదు ఒకళ్ళ పొరపాటుని ఎవరి వాళ్ళని తెలిసిపోయింది అనుకో ఏం చేస్తావు మరి వదిలిస్తానన్నాడు అంటే నువ్వు మాత్రం విడాకులు ఇవ్వద్దు ఎందుకంటే విడాకులు ఇద్దరు ఒప్పుకుంటేనే కోర్టు అయినా మంజూరు చేసేది ఒకరిస్తానని చెప్పి ఒకరు ఎవరైనా చెప్పానో కోర్టు ఒప్పుకోదు అలాగా ఏమమ్మా కనుక ఒకడతను ఉద్యోగస్తుడు అనుకో నేను ఇప్పుడు ఇంకిటికి చెప్తాను ఏమనంటే ఉద్యోగస్తుడు అనుకో వెంటనే అతని మీద భరణం వేసేయి లోకంలో దొంగలు చాలామంది అలా చేస్తున్నారు లేండి ఊరకనే లేనిపోయిన కంప్లీట్లు నీ పెట్టేసి గృహహింస చట్టం పెట్టేసి ఏమండి మాకేదో ఏదో ఇంట్లోనే మమ్మల్ని హింసించేస్తున్నారని ఈరోజు చాలామంది చేతిలో అది ఆయుధంగా మారిపోయి దొంగల పుదాన్ని ఉపయోగించుకుంటారు ఒకవేళ నీ భర్త నువ్వు వేసుప్రభువుని నమ్ముకున్నందుకే విడిచిపెట్టేస్తాను నిన్నంటే నువ్వు ఆయనకి విడాకులు ఇవ్వకుండా వేరొకరు ఎవరిని కోరుకోకుండా అప్పుడు నువ్వేం చేయాలి నా భర్త పలానా దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు అన్న అర్ధాంతరంగా విడిచిపెట్టేశాడు నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు చట్టాన్ని అడుగు లేదా అది కూడా నా భర్తం పాలన జీతగాడు అప్పుడు అతని జీతంలో నుంచి ప్రతి నెలా నువ్వు బ్రతకడానికి కావలసిన భరణం అంటారు దాన్ని జీతం కోటే సిద్ధం చేసి నీకు ఇస్తుంది హ్యాపీగా అప్పుడు ధైర్యంగా నువ్వు వెళ్ళమ్మా మరలా ఏదో ఒక రోజు వాడి నడుము వంచి వాడి మెడలు వంచి వాడి పరిస్థితులు వంచి నువ్వు భక్తురాలు అయితే నీ పాదాల దగ్గర తీసుకొస్తాడు దేవుడు అలాంటి వాడిని దేవుడు నమ్ము నమ్మక తప్పదు కానీ అన్నిటికంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి దేవుడు దేవుడికి ప్రాధాన్యత నుంచి భర్తను వదిలేమని నేను చెప్పటం లేదు నీవు అనుకున్నట్లుగా మీ ఇంటి వాళ్ళు సపోర్ట్ లేదంటున్నా నేను బాప్ తీసి తీసుకోను కానీ మా అమ్మగారి సపోర్ట్ నాకు లేదు అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేదు అటు అత్త ఇంటి వాళ్ళు సపోర్ట్ లేదు భర్త సపోర్ట్ లేదు మరి ఏం చేయాలండి అలాంటి బావి ఏం చేయాలండి ఆడబిడ్డ ఏం చేయాలి మా ఈ కానీ ఈరోజు సమాజం ఆడవాళ్ళని అనగదొక్కేస్తుంటారు వాళ్ళ వాయిస్ని గొంతు నులిమెస్తుంటారు బయటికి వినబడినవ్వకుండా అధికారులు ఏమన్నా మగవాళ్ళు అధికార మతంతో వాళ్ళని తొక్కేస్తుంటారు కిందకి అలాంటప్పుడు ఏం చేయాలి మరి నీ మొర వినేవాడు దేవుడున్నాడు తల్లి కనుక నువ్వేం భయపడవలసిన పని లేదు నీ వరకు లోపల ఎంతవరకు నువ్వు దైవభక్తిగా ఉండాలి అనుకుంటే నువ్వు ప్రయత్నం చేయి ఇక రొట్టే ద్రాక్షారసం సంగతి ఏంటండి ఆదివారం తీసుకో నీ ఇంట్లో చపాతి చేసుకో ఎవరైనా ఎవరైనా అడుగు అనుకోండి రొట్టండి అని చెప్పు రొట్టె చపాతి అని చెప్పు అంతే ఏమ్మా ద్రాక్షారసం తాగాలనుకో ఏం చేస్తావు చక్కగా స్క్వాష్ కిసాన్ ఏదో ఏదోటి ద్రాక్ష పడదు చక్కగా చుదు చిదుముకొని ఏమో అప్పుడు గ్లాస్ తీసుకొని ప్రార్థన చేసుకొని రాత్రి అతను పడుకున్న తర్వాత అయినా రొట్టె తినే ద్రాక్ష చాలు నువ్వు అనుకుంటున్నట్టుగా ప్రభు యొక్క అది ఏదో గుడిలోనే తీసుకోవాలని ఎక్కడ రూల్ లేదు తల్లి వైబుల్లో గుడిలోనికి ఏ రావాలి పాస్టర్ మాత్రమే దాన్ని ఇవ్వాలి ప్రార్థన చేసి వాళ్ళు మాత్రమే అప్పుడు తీసుకోవాలి ఏమీ లేదు మరి కరోనా వచ్చిందండి అందరు గుళ్ళుకి వచ్చారు రెడ్డి భక్తులందరూనూ ఎవరింటి దగ్గర వాళ్లే చక్కగా టీవీలు చూసుకొని అందరూ ఆన్లైన్ ప్రార్థనలు ఉన్నప్పుడు ఇది కూడా ఆన్లైనే నీ భర్త సహకరించలేనప్పుడు ఇది ఆన్లైన్ భక్తి అనుకోవడమే ఆన్లైన్ వాక్యం ఏంటో తప్పులేదు కానీ ఆన్లైన్లో నువ్వు రొట్టె ద్రాక్ష తీసుకుంటే తప్ప ఏం తప్పులేదు ఆన్లైన్ క్లాసులే జరుగుతున్నాయి ఆన్లైన్ పరీక్షలే జరుగుతున్నాయి ఏమ్మా కనుక నువ్వు దేవునిలో ఎదగటం ముఖ్యం నీ కుటుంబానికి దూరం కాకుండా ఉండటం ముఖ్యం అటు నీ అత్తవారు అత్తమామలు కావాలి నీ కన్నవారు నీకు కావాలి నిన్ను తాళికట్టి నీ భర్తానికి కావాలి అన్నిటికంటే ముఖ్యంగా నీ దేవుడు కూడా నీకు కావాలి కనుక అందరికీ న్యాయం చేసేదానిగా నువ్వేం చేయాలి తెలివిగా అందుకే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైనా అనుభవ జ్ఞానముతో అన్నాడు కనుక జాగ్రత్తగా తెలివిగా ఎవ్వరికి తెలియకుండా నువ్వు ఎంతకాలం రహస్యంగా ఉంచగలవో అంతకాలం రహస్యంగా మేనేజ్ చేసే తల్లి ఏం ప్రాబ్లం లేదు ఇది మోసం అని అస్సలు అనుకోవద్దు మోసం చంపేయాలనుకున్నారు పిల్లలందరినీ కానిపో మహాతల్లి దాచింది లోన ఏడు పెనబడకుండా లేదా చంపేస్తారు అగుప్తులని ఏమండి కనుక నువ్వు ఎంతకాలం ఉండగలవో నీ భక్తులు నువ్వు కొనసాగించు మరి నా భర్తకు తెలియకుండా బాప్తం తీసుకోవచ్చా ధైర్యంగా తీసుకో తీసుకుంటే విగ్రహారధం చేయవచ్చా దాంతో నీకేం పని ఏమమ్మా చేయమంటే ఒకటే చెప్పు అయ్యా నేను చేయలేను నా మనస్సుకు నాకు నచ్చదు మరి అలాంటప్పుడు నువ్వు సమస్యలు ఎదుర్కోక తప్పదు దేవుణ్ణి కోరుకుంటున్నావు అంటే అమ్మ క్రైస్తవుడైనందుకు ఎవడైన నువ్వు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించని ఎడలా అన్నాడు ఏమ్మా జ్ఞానం లేక వెనక ముందు ఆలోచించకుండా కట్నాల కోసం అని చెప్పి ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి స్థాయిని ఆలోచించి కులాన్ని బట్టి ఆలోచించి ఇలాంటి వివాహాలని చేస్తుంటారు దానివల్ల ఎన్నో సమస్యలు పం ఇంట్లో ఆడవాళ్ళు అనుభవిస్తుంటారు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అనుభవిస్తుంటారు కొంతమంది భార్యలో ఉన్న భర్తలు అనుభవిస్తుంటారు ఈ సమస్యలన్నీ కూడా ఏం చేస్తావు మరి దేవుడో విడిచిపెట్టకూడదు అన్నాడు కనుక విడిచిపెట్టకుండా సాధ్యమైనంత వరకు నువ్వు ఎంతగా నువ్వు అణిగి మణిగి ఓర్చుకుని దేవుని కోసం నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించవలవు రహస్యంగానే కొనసాగించు తప్పులేదు ఎందుకంటే మొదట నీ దేవుని నువ్వు నీ మనస్సును నిలబెట్టుకొని ఆయన చెప్పిన మాటల ప్రకారంగా రక్షణను పొందాలి అది ముఖ్యమైనది ఏం తల్లి ఆ ఇంకేం అడుగుతున్నావు కానీ నా భర్త మంచివాడు కాడు అప్పుడు కొడుతూ ఉంటాడు మా అత్తవాళ్ళు ఎప్పుడు నన్ను హింస పెడుతూ ఉంటారు వాళ్ళు పెట్టే టార్చర్కి నేను ఎప్పుడు మరణిస్తాను నాకు తెలియదు అన్నీ అమ్మా ఇది ప్రతి ఇంట్లో ఉండే గొడవ ఇది ఏ కోడలకి పడదు ముందు బాగానే ఉంటారు అందరూ నవ్వుకొని మా అత్త మా అమ్మ మా అమ్మ మా అత్త అంటారు తర్వాత ఖచ్చితంగా అత్తా అత్తాకోడలకి గొడవ రాక తప్పదు ఎంత మంచి కోడలైనా గయ్యాలి ఎంత మంచి అత్త అయినా గయ్యాలు అత్త అయిపోదు అందుకే అత్త లేని కోడలు ఉత్తమరాలు అన్నారు ఏమండి కనుక ఏ కుటుంబంలో అయినా సరే ఖచ్చితంగా అత్తాకోడలకి జరుగుతుంది ఈ గొడవ వాటి నుండి ఓర్చుకోక తప్పదు మరి ఏం చేస్తావమ్మా ఒకళ్ళని నీ అత్తయ్య నేను కనారా మాట్లాడడానికి సహించమ్మా యేసుప్రభుని చూడు ఆయన ఆయన ఏ తప్పు చేయకపోయినా లేనిపోయిన నిందలన్నీ ఆయన మీద వేశారు ఆయనకన్నా మరియమ్మ తల్లిపా ఏ తప్పు చేయకపోయినా అబ్బబ్బో రకరకాల మాటలన్నీ ఆడిపోసుకుంది సమాజం అంతా ఆయన భరించింది సహించింది నీలాంటి వాళ్ళకి ఆదర్శమూర్తిగా నిలబడింది ఆ తల్లి మరియమ్మ ఆ గర్భాన్ని పుట్టిన ఆదర్శమూర్తిగా నిలబడి మరి ఎంతమంది ఆదర్శ జీవితాలను తీసుకొని నువ్వు దేవుని కోసం నిలబడకపోతే ఎలా నిలబడాలి నువ్వు నిలబడాలి ఎందుకంటే ఇలాంటి జీవితాలు చాలా మందిలో ఉన్నాయండి రహస్యంగా భర్త ఒప్పుకోడు ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోరు అత్తమామలు ఒప్పుకోరు అనేది ఎవడు ముఖ్యం కదా ఏమండి కనుక టార్చర్ పెడతారమ్మా భర్త కొడతాడు మరి ఏం చేస్తాం సహించమ్మా సహించు ఎంతసేపు కొడతాడు నొప్పి ఒప్పింటంత కొడతాడు ఆ తర్వాత చేయి నొప్పి పెడతాడు ఊరుకుంటాడు అరుస్తాడు అరుస్తాడు నువ్వు జమా జవాబు ఇవ్వకో నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు అనుకో అరుస్తాడు అరుస్తాడు ఏంటి నేను ఒక్కడే కేక కుక్కలాగా ఒక్కలాగా అరుస్తున్నాను నిశ్శబ్దంగా మూలగెల్లి కూర్చుంటాడు అయిపోయింది ఓపుకున్నంత వరకు కదా అరుస్తారు అప్పుడప్పుడు చూడండి వీధుల్లో గొడవలు అవుతుంటాయి టా టూ ముందు ప్రారంభంలో రైజ్ అయిపోతుంటారు అందరూ ఒక్క అరగంట తర్వాత వచ్చి చూడండి నిశ్శబ్దం ఎక్కడికి వీళ్ళంతా ఎక్కడ దొంగలు అక్కడే గప్పుచూపు ఎందుకంటే ఎనర్జీ అయిపోయింది పూరు కొట్టుకుని ఎంతసేపు కొట్టుకుంటారు చెప్పండి ఇది సినిమా గంటల గంటలు కొట్టుకోవడానికి ఏమండి అరుచుకోవడానికి ఎంతసేపు అరుచుకోండి గొంతుకులు పోతుంటే గొంతుకు పోయిన తర్వాత తర్వాత ఏమరు గొంతుకు రాదు నిశ్శబ్దం అయిపోతారు కనుక అంతవరకు నువ్వు ఓపిక పట్టామ దేవుడు తీర్పు ఉన్నాడు నువ్వు దేవుని పక్షాన్ని నిలబడితే అది ఎలా న్యాయం చేయాలో అని న్యాయం చేస్తాడు అత్త నీ పట్ల తేడాగా ప్రవర్తించింది అనుకో అత్తకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో దేవుడికి తెలుసు నువ్వేం చేయొద్దు నువ్వు అన్యాయంగా అనవసరంగా అత్తవాళ్ళ మీద కానీ మామల మీద కానీ ఏమ భర్త మీద కానీ ఎటువంటి చర్యలకు నువ్వు పాల్పడద్దు నువ్వు ఓర్పు నువ్వు ఓపికతో నిలబడంతే ఇహో కలుగుజే రక్షణ నీ ఇంట్లో వంట వండుతూ చూడండి ఆయన కలుగు చేస్తారు అందరూ ఆడేస్తారు దేవుడు నువ్వు భక్తిగా ఉంటే ఏమమ్మా కనుక నువ్వు మరణించొద్దు నేను బాప్తీసిన తీసుకుంటే చర్చికి పంపరు పంపకపోయినా పర్లేదు ఏమ్మా లేదంటే నరకానికి వెళ్తాను ఎవరన్నారు ఏడు గుడికి వెళ్ళకపోతే నరకానికి వెళ్తావు చెప్తుంది అమ్మా ఏం అవసరం లేదు నువ్వు భక్తిగా ఉంటే నీ భక్తి నిన్నుతో నీ ఇంటి వారిని అందరినీ మార్చేస్తుంది అమ్మా ఇది నువ్వు నమ్మాలి దేవుడు నిన్ను బట్టిన ఇంటి వాళ్ళకి రక్షణ కలుగు చేస్తాడు క్రూరులైన వాళ్ళు ఎంతోమంది మారిపోయారమ్మా పౌలు అలాంటి మీకు తెలుసు కదా అసలు ఏసుప్రభు పేరు చెంత మంటకి ఆయనకి ఎవడైనా క్రైస్తవుడు అని ప్రార్థించి ఇంట్లో దూరం మరి బయటకు వచ్చి లాక్కి వెళ్ళి చరసాలో వేశాడు చంపేశాడు వాళ్ళు క్రైస్తవుల్ని మరి అలాంటి ఎలా మారిపోయాడమ్మా మార్చేస్తాడు దేవుడు అది మీరు తెలుసుకోవాలి నా భర్త కట్టినడండి మా అత్తమావల్ని కట్టినండి ఇప్పుడు ఏదో చెయ్యాలండి అలాగని నేను వదిలే వెళ్ళిపోతావా కుటుంబానికి అన్యాయం చేస్తావా చెయ్యొద్దు ఓర్చుకో నీ భక్తి జీవితాన్ని నువ్వు చూపించు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు నీకు సహాయం చేస్తాడు వాళ్ళందరినీ మార్చి ఎంతోమంది తెలుసమ్మా నాకు వాళ్ళు భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ మార్చేశాడు దేవుడు మారుతారు మారినంత వరకు నువ్వు ఓపికగా ఓర్పుతో సహనంతో ఎదురు చూడాలి అంతకుమించి ఇంకోటి ఏం లేదమ్మా కనుక నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పేశాను తీసుకుంటే రొట్టె పాత్ర చర్చికి వెళ్ళనవసరం లేదు అవకాశం లేదు నో ప్రాబ్లం వీళ్ళ కరోనా అనుకో ఇంట్లో లాక్డౌన్ అనుకో ఇంట్లో ఉండే వాక్యం విను వీలు ఉన్నప్పుడల్లా భర్తకు ఉద్యోగానికి వెళ్ళిపోతారు కదా మీరు నాలుగు పక్కనే ఉంటాడు ఏంటి లేదు కదా ఎంతో టైం ఉంటుంది ఆ టైంలో చక్కగా వాక్యం విను ఆదివారం మాట్లాడే మెసేజ్ శనివారం మాట్లాడే మెసేజ్ అన్నీ ఆన్లైన్లో నువ్వు చూశారంటున్నావు కదా అవన్నీ విను తల్లి నీ భక్తి జీవితం పెరుగుతుంది కానీ ఇప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎప్పుడు నీ కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు నీ కుటుంబాన్ని మార్చే ప్రయత్నంలో భారం దేవుడి మీద పోయి నీ భక్తి జీవితాన్ని కొనసాగించు దేవుడు నీకు సహాయకారిగా ఉంటాడు తప్పనిసరిగా జీవితంలో నువ్వే గెలుస్తావు నిన్ను బట్టి కుటుంబం అంతా మారిపోతుంది అవిశ్వాసం నీకు ఉండాలి కాబట్టి ఏం భయపడదు తల్లి ఏం బాధపడద్దు ఓకేనా బీ కేర్ఫుల్ జాగ్రత్త గాడ్ బ్లెస్ యూ